ప్రపంచంలోనే ప్రమాదకరమైన శత్రు ఎవరో తెలుసా? నీ గురించి అంతా తెలిసిన నీ స్నేహితుడే. కానీ బానిసత్వానికి తలవగని వారు కొందరున్నారు. చూసిన వాళ్ళు బతికిలేరు, విన్నవాళ్ళకు అతను ఎక్కడుంటాడో తెలియదు. అతని గురించి అంటించే గోడపత్రికల్ని వాటి జిగురు ఆరకముందే చించి పడేస్తున్నారు. ఎవరికైనా దూరంగా నీడలా కనిపిస్తే చేతులెత్తి దండం పెడుతున్నారు. 1795 హిందుస్థాన్. ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిందైతే వ్యాపారం కోసమే. ఇప్పుడు అది అధికారం చలాయిస్తుంది. సామ్రాజ్యాలు సాగిల పడతాయి. బాణమైనా బందూకైనా వాడికి వాంఛనైతే వాడి ధైర్యం చీకట్లను చీల్చే మందు దండ. సాగింది గోదావరి. స్వభావం నమ్మడం నా స్వభావం. మజాగా ఉంది.